హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు క్యాలెండర్ ప్రాబ్లమ్స్లో భాగంగా ఫోర్త్ మోడల్ గురించి తెలుసుకుందాం. ఈ ఫోర్త్ మోడల్ ప్రాబ్లం మనకు ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అయినా రావడానికి అత్యధిక ఛాన్సెస్ ఉన్న మోడల్ ఇది. దాంతోపాటు ఈజీగా మనం ఆన్సర్ని ఐడెంటిఫై, అంటే ఎలాంటి మెథడ్ని ఫాలో కాకుండా జస్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయగలిగేంత ఈజీ ప్రాబ్లం ఈ ఫోర్త్ మోడల్. ఈ ప్రాబ్లమ్స్లో ఏ విధమైన క్వశ్చన్స్ ఉంటాయంటే, ఏదైనా ఒక తేదీని మరియు ఆ తేదీ వారంలో ఏ రోజు అవుతుందో ఇచ్చి దాంతో పోల్చితే రాబోయే ఒక తేదీని ఇచ్చి అది వారంలో ఏ రోజు అవుతుందో కనుగొనమంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు సోమవారం ఈ డేటు అని అడిగారు. వచ్చే ఏదో ఒక డేట్ ఇచ్చి అది ఏ వారం అవుతుంది అని అడుగుతారు. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవే మనకు కనిపించేవి. ఇందుకోసం మనం చేయాల్సింది ఏంటంటే, ఇచ్చిన తేదీ యొక్క తర్వాత తేదీ నుండి వాళ్ళు కనుగొనమన్న రోజు వరకు ఉన్న కాల వ్యవధిని గుర్తించాలి. అలా గుర్తించి ఆ కాల వ్యవధిలో ఉన్న యాడ్ డేస్ని కనుగొనాలి. తర్వాత మనం యాడ్ డేస్ని కనుగొన్న తర్వాత ఆ డేస్లో నుంచి పూర్తి వారాలను తీసిస్తాం. లాస్ట్కు మనకు యాడ్ డేస్ ఎన్ని వస్తాయి? 0 to 6 యాడ్ డేస్ వస్తాయి. ఆ యాడ్ డేస్ని మనకి ఇచ్చిన వారానికి ఏ వారం అయితే ఇస్తారో ఆ వారానికి కలుపుతూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనకు సోమవారం ఫలానా డేట్, ఒక ఫోర్త్ డేట్ సోమవారం ఇచ్చిండ్రు, కనుగొనమన్నారు. మనం వాళ్ళు కనుగొనమన్న డేట్కి మధ్యలో కాల వ్యవధిని కనుగొని దానిలోని యాడ్ డేస్ని కనుగొన్నాం. యాడ్ డే ఒకటి వచ్చిందనుకోండి, అంటే మనకి ఇచ్చింది సోమవారం అని చెప్పి యాడ్ డే ఒకటి వస్తే అది వాళ్ళు అడిగిన డేటు మంగళవారం అవుతుంది. అలానే 2 వస్తే 1 మంగళ అవుతుంది కాబట్టి 2 బుధు, 3 ఇస్తే గురు, 4 ఇస్తే శుక్ర, 5 ఇస్తే శని, 6 ఇస్తే ఆది. అలా మనకు కనిష్టంగా 0, గరిష్టంగా 6 యాడ్ డేస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి యాడ్ డేస్ని కనుగొనాలి. ఇచ్చిన కాల వ్యవధిని కనుగొని ఆ కాల వ్యవధిలో ఎన్ని యాడ్ డేస్ ఉన్నావో కనుగొనాలి. యాడ్ డేస్ని కనుగొన్న తర్వాత ఎన్ని పూర్తి వారాలు వెళ్ళిపోతాయో ఆ పూర్తి వారాలు తీసేయాలి. మనకు యాడ్ డేస్ అనేది ఎప్పుడన్నా ఆన్సర్ని కనుగొనే ముందు 0 to 6 మధ్యలోనే ఉండాలి. ఒకవేళ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 32 యాడ్ డేస్ వచ్చాయండి, 32 యాడ్ డేస్ అంటే ఎన్ని వారాలు, మ్యాక్సిమం ఎన్ని వారాలు చేయగలుగుతాం? 4 weeks, 20 అంటే 4 weeks, 28 డేస్ పోతాయి, అంటే మనకు 4 యాడ్ డేస్. ఇట్లా మనకి ఎన్ని యాడ్ డేస్ వచ్చినా అందులో నుండి పూర్తి వారాలు తీసేయాలి. మనం ఫైనల్గా ఆన్సర్ కనుక్కునే ముందు యాడ్ డేస్ ఈ మోడల్ అని కాదు, ఎనీ క్యాలెండర్ మోడల్లో 0 to 6 మధ్యనే ఉండాలి యాడ్ డేస్. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. మనం ఈ మోడల్లో ఒక్క క్వశ్చన్ చూద్దాం, ఒక్కటి కాదండి 3. 15th August 1947 శుక్రవారం అయినట్లయితే, ఒకటో క్వశ్చన్ ఏంటంటే 15th August 1948 ఏ రోజు అవుతుంది, 15th August 1957 ఏ రోజు అవుతుంది, 15th August 2047 ఏ రోజు అవుతుంది. అంటే సంవత్సరం వచ్చిన 1 ఇయర్, మనకు సంవత్సరం స్వాతంత్రం వచ్చిన రోజు, స్వాతంత్రం వచ్చిన రోజు తర్వాత 1 ఇయర్ ఏ వారం అవుతుంది, 1 ఇయర్ ఈ వారం అవుతుంది, 10 ఇయర్స్ ఈ వారం అవుతుంది, 100 ఇయర్స్ ఈ వారం వస్తుంది అని అడిగారు. ఇప్పుడు మనం ఫస్ట్ దానికి 15th August 1947 నుండి 15th August 1948 వరకు 1 ఇయర్ కాలము, అంటే 15th August 1947 to 15th August 1948 ఒక సంవత్సరం. ఇది ఏ సంవత్సరం? 1948 అనేది లీప్ సంవత్సరం. ఇది సంవత్సర కాలం. ఒక సంవత్సర కాలానికి ఒక నార్మల్ ఇయర్కి అయితే సాధారణ సంవత్సరానికి ఎన్ని యాడ్ డేస్ ఉంటాయి? యాడ్ డేస్ ఒకటి ఉంటుంది, మనం క్యాలెండర్ ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. కానీ 1948 అనేది లీప్ సంవత్సరం. లీప్ సంవత్సరానికి ఎన్ని యాడ్ డేస్ ఉంటాయి? 2 యాడ్ డేస్.
1947-48 అనేది లీప్ సంవత్సరం, నాలుగు వచ్చే నిశేషంగా భావించబడుతుంది కాబట్టి లీప్ సంవత్సరం టూ యాడ్ డేస్ ఉంటుంది. టూ యాడ్ డేస్ మనం ఏం చెప్పుకున్నాం, వచ్చిన యాడ్ డేస్ని వాళ్ళు ఏ వారం అయితే ఇచ్చారో ఆ వారానికి కలుపుతూ ఉండాలి. ఒకవేళ ఒక యాడ్ డే మనకి ఇచ్చింది శుక్రవారం, మన అయితే మనకు ఒక యాడ్ డే వచ్చినట్టయితే శనివారం అవుతుంది. రెండు యాడ్ డేస్ వచ్చినాయి కాబట్టి ఆదివారం, అంటే 15th August 1948 అనేది ఆదివారం అవుతుంది. అలాగే మన సెకండ్ ప్రాబ్లం ఏంటి, 15th August 1947 శుక్రవారం అయినట్లయితే 15th August 1957 అంటే 10 ఇయర్స్ తర్వాత ఏ వారం వస్తుంది అని అడిగారు. ఇక్కడ ఏంటి, 15th August 1957 వరకు ఎంత కాల వ్యవధి ఉంటుంది, 10 ఇయర్స్ ఉంటుంది. ఈ 10 ఇయర్స్లో మనం ఎన్ని సాధారణ సంవత్సరాలు ఎన్ని లీప్ సంవత్సరాలు కనుగొనాలి. 1947 నుండి 1957 మధ్య మనకు ఎన్ని లీప్ సంవత్సరాలు వస్తాయి, 1948 లీప్ సంవత్సరం. ఈ నెక్స్ట్ లీప్ సంవత్సరం కావాలంటే ప్లస్ 4 ఇయర్స్ అంటే 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి 1952 లీప్ సంవత్సరం. నెక్స్ట్ 1956 లీప్ సంవత్సరం. ఇవి లీప్ సంవత్సరాలు అంటే మనకు లీప్ సంవత్సరానికి టూ యాడ్ డేస్ ఉంటుంది, సాధారణ సంవత్సరానికి వన్ యాడ్ డే ఉంటుంది. కాబట్టి ఈ 10 ఇయర్స్లో 3 లీప్ సంవత్సరాలు, 7 సాధారణ సంవత్సరాలు. అంటే లీప్ సంవత్సరం అంటే లీప్ ఇయర్స్ 3 కాబట్టి 3 × 2 యాడ్ డేస్ ఉంటుంది అంటే 6 యాడ్ డేస్ టోటల్గా. సాధారణ సంవత్సరాలు ఎన్ని, 7, ఒక యాడ్ డే ఉంటుంది అంటే టోటల్ ఎన్ని, 7, 13 డేస్. మనం ఎప్పుడైనా లీప్ సంవత్సరాలు ఏం చెప్పుకున్నాం, లీప్ సంవత్సరానికి 2 యాడ్ డేస్, మొత్తం 3 లీప్ ఇయర్స్ కాబట్టి 6 యాడ్ డేస్ వచ్చినాయి. సాధారణ సంవత్సరాలు 7 సాధారణ సంవత్సరాలు, ఒక్కో సంవత్సరానికి ఒక యాడ్ డే ఉంటుంది కాబట్టి 7 టోటల్గా ఎన్ని వచ్చినాయి యాడ్ డేస్, 13 వచ్చినాయి. ఈ 13 అంటే మనం వీక్స్ని, ఒక పూర్తి వారాలని తీసేయాలి. 1 week + 6 days మనకు గరిష్టంగా 6 మాత్రమే ఉంటాయి యాడ్ డేస్, కనిష్టంగా 0 6 డేస్. అంటే మనకి ఏమిచ్చిండ్రు, 1947 August 15 అనేది శుక్రవారం, ఆగస్ట్ 15, 1947 శుక్రవారం ఇచ్చారు. దీనికి మనం 6 రోజుల్ని కలిపినట్లయితే 1957 August 15 రోజు ఏ వారం అవుతుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక రోజు కలిపామండి శని, ఒకరోజు దీనికి ఒకరోజు కలిపితే శని వస్తుంది, రెండో రోజు కలిపితే ఆది, మూడో రోజు కలిపితే సోమ, 4 మంగళ, 5 బుధ, 6 గురు. ఈ 6 యాడ్ డేస్ని కలిపితే గురువారం వస్తుంది. అంటే ఫైనల్గా వచ్చిన యాడ్ డేస్ని ఈ శుక్రవారానికి కలపాలి, 6 రోజుల్ని కలిపితే గురువారం. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది, 15th August 1957 అనేది గురువారం వస్తుంది. మన థర్డ్ క్వశ్చన్ ఏమని ఇచ్చారు, స్వాతంత్రం వచ్చిన 100 ఏళ్ళ తర్వాత 15th August ఏ రోజు వస్తుంది అని అడిగారు. అంటే ఆగస్ట్ 15, 2047 అంటే స్వాతంత్రం వచ్చిన 100 ఏళ్ళ తర్వాత ఆగస్ట్ 15 ఏ వారం అవుతుంది అని అడిగారు. చూద్దాం ఇప్పుడు మనం ఏం చేయాలి ఆన్సర్లు. అంటే 15th August 1947 నుండి 15th August 2047 అంటే ఎంత, 100 ఏళ్ళు. ఈ 100 ఏళ్ళలో ఎన్ని లీప్ సంవత్సరాలు ఎన్ని సాధారణ సంవత్సరాలు తెలుసుకోవాలి. మనం 100 ఏళ్ళలో లీప్ సంవత్సరాలని తెలుసుకోవాలంటే ఈజీ, ఈ 100ని 4 తోటి డివైడెడ్ బై చేసినాం, ఎన్ని వచ్చింది, 25. 25 అనేది లీప్ ఇయర్, లీప్ సంవత్సరాలు 25 లీప్ సంవత్సరాలు.
వందలకెళ్ళి 25 లీప్ సంవత్సరాలు పోతే మిగిలినవేంటి 75 సాధారణ సంవత్సరాలు. ఈ లీప్ సంవత్సరాలకు ఎన్ని యాడ్ డేస్? ఒక్కో లీప్ సంవత్సరానికి 2 యాడ్ డేస్ ఉంటాయి. 25 లీప్ సంవత్సరాలకి టోటల్ 50 యాడ్ డేస్. సాధారణ సంవత్సరానికి ఒక్కో సంవత్సరానికి ఒక యాడ్ డే ఉంటుంది. మీకు ఈ యాడ్ డేస్ విషయంలో, లీప్ సంవత్సరం సాధారణ సంవత్సరం విషయాల్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా నా క్యాలెండర్ ఫస్ట్ వీడియో చూడండి. ఒకవేళ ఆ వీడియో కనుక చూసినట్లయితే మీకు ఏ ఆన్సర్ అయినా వితిన్ సెకండ్స్లో చేయగలుగుతారు. 75 మనకు టోటల్ యాడ్ డేస్ ఎన్ని వచ్చినాయి? 125 నుంచి పూర్తి వారాలు తీసేయాలి. పూర్తి వారాలు తీసేయాలంటే ఏంటి, వచ్చిన 125 యాడ్ డేస్ డివైడెడ్ బై వీక్స్. ఎన్ని వీక్స్ వస్తాయి? 1 7 అంటే 1 ఎంత? 55 అంటే 7 49 7 7 49 17 వీక్స్ ప్లస్ ఎన్ని వస్తాయి? 49 అంటే 6 డేస్ మనకు 6 యాడ్ డేస్ వచ్చినాయి. ఇంతకు ముందే చెప్పుకున్నాం పూర్తి వారాలు ఎన్ని యాడ్ డేస్ అని ఉండండి. ఇక్కడ 125 కాదు 1200 యాడ్ డేస్ వచ్చినాయి. ఇన్ కేస్ అంతా రావు, వచ్చిన అంటే ఈఎస్ఈఎస్ తీసుకుంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకు 100 ఇళ్లలో 125 యాడ్ డేస్ వచ్చినాయి. యాడ్ డేస్ నుంచి పూర్తి వారాలని తీసేయాలి. మనకు ఫైనల్ యాడ్ డేస్ ఆన్సర్ని కనుక్కునేటప్పుడు యాడ్ డేస్ అనేది 0 to 6 మధ్య మాత్రమే ఉండాలి. మీకు ఆల్రెడీ చెప్పా 0 వస్తే ఆది, 1 వస్తే సోమాల. కానీ ఈ ఇక్కడ ఏంటి అంటే మనకి ఇచ్చిన దానికి యాడ్ చేయాలి. మనకు శుక్రవారం అని ఇచ్చారు. 1947 ఆగస్టు 15 శుక్రవారం అని ఇచ్చారు. మనకు యాడ్ డేస్ ఇక్కడ 6 వచ్చినాయి. అంటే 15th August 2047 అనేది ఏ వారం అవుతుంది? శుక్రవారానికి 6 కలపండి ప్లస్ 6 కలిపితే ఎన్ని రోజులు అవుతుంది? గురువారం వస్తుంది. అంటే శని 1, ఆది 2, సోమ 3, మంగళ 4, బుధు 5, గురు 6. అంటే 15th August 2047 అనేది గురువారం అవుతుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే మనకు ఈ డేట్ ఇచ్చిండ్రు, ఇవాళ ఎంత, ఇది ఇచ్చిండ్రు, ఈ డేటు ఈ వారం గుర్తుంది. నెక్స్ట్ ఇయర్ ఇదే డేట్ రోజు ఏ వారం అవుతుంది అంటే ఇవాళ సోమవారం అనుకోండి, సోమవారం ఫలానా 4th డేట్ ఇప్పుడు మార్చ్ 19, మంగళవారం 2019 మార్చ్ 19, మంగళవారం 2019. నెక్స్ట్ మార్చ్ 19 2020 ఎప్పుడు వస్తుందంటే 2020 అనేది లీప్ ఇయర్ కాబట్టి మనం 2 యాడ్ డేస్ని కలుపుకోవాలా, అంటే గురువారం వస్తుంది. అదే సాధారణ సంవత్సరం అయిన వాటికి 1 యాడ్ డే కలుపుకోవాలా, అంటే బుధవారం వచ్చేది మామూలు సాధారణ సంవత్సరం అయితే వచ్చేది. లీప్ సంవత్సరం కాబట్టి 2 యాడ్ డేస్ని కలుపుకోవడం వల్ల గురువారం వస్తుంది. అలాగని ఈ ఇవాళటి రోజు నెక్స్ట్ ఇయర్ ఏ వారం అవుతుంది అంటే వచ్చే సంవత్సరాలని బట్టి. సాధారణ సంవత్సరం వచ్చేదైతే ఒకరోజు ఎక్స్ట్రా అవుతుంది, అదే లీవ్ సంవత్సరం అయితే 2 డేస్ ఎక్స్ట్రా అవుతుంది. అదే 10 ఇయర్స్కి కలుపుకుంటే మనకు అందులో లీప్ సంవత్సరాలు ఎన్ని, సాధారణ సంవత్సరాలు ఎన్ని కనుక్కోవాలి. ఒక్కో లీప్ సంవత్సరానికి 2 యాడ్ డేస్, ఒక్కో సాధారణ సంవత్సరానికి 1 యాడ్ డే చొప్పున కలుపుకొని ఆ యాడ్ డేస్ అన్నింటిలో నుండి పూర్తి వారాలు తీసేగా మిగిలిన యాడ్ డేస్ ఎన్ని అవుతాయో అన్ని ఇచ్చిన వారాన్ని కలపాలి. అదే 100 సంవత్సరాలైనా 200 సంవత్సరాలైనా లీప్ సంవత్సరాలని సాధారణ సంవత్సరాలని ఐడెంటిఫై చేసి వాటి యాడ్ డేస్ నుండి వీక్స్ని తీసేసి చివరి యాడ్ డేస్ని కలుపుతూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.